హాయ్ అదితి గారు. హాయ్ అండి. హలో డియర్స్. ఎలా ఉన్నారు? బాగున్నాను. మీరు ఎలా ఉన్నారు? మేము సూపర్. ఇప్పుడు లైఫ్ ఎలా ఉంది? లైఫా? నడుస్తోంది. నడవాలిగా. అదితి అంటే అర్థం ఏంటండి? దేవతలకి తల్లి. వావ్. ఇంకా మీరు దేవతలాగే ఉన్నారు. దేవతలాగే ఉన్నారు. బానే. ఇంట్లో అదితి గారు ఎలా ఉంటారు? ఇంట్లో చాలా రేర్ గా కనిపిస్తూ ఉంటా. అసలు ఇంట్లోనే ఉండను నేను. ఒకవేళ ఇంట్లో ఉన్నా కూడా మా తమ్ముడు ఎక్కడుంటే అక్కడ. మీకు బాగా ఇష్టమైన సాంగ్? కన్నానులే కలయికలు ఏనాడు ఆగవులే ఆ పాట. ఎలా ఎప్పుడైనా డ్రీమ్ బాయ్ గురించి కలలు కన్నారా? కంటూ ఉంటాం అప్పుడప్పుడు. ఆ డ్రీమ్ బాయ్ ఉండాల్సిన క్వాలిటీస్ ఏంటి? హీ షుడ్ బి వెరీ లవింగ్, వెరీ లవీ డవీ. షుడ్ బి ఆనెస్ట్. He should be loyal. And look sometimes matters, sometimes doesn't. But నేను ఎంత రెస్పెక్ట్ చేస్తానో తనని, నన్ను కూడా అంత రెస్పెక్ట్ చేయాలి అంతే. మీ లైఫ్ లో మీరు ఇప్పటి వరకు చెప్పిన అతిపెద్ద అబద్ధం ఏమిటి? నేను చాలా తెలివైందాన్ని. మీ ఫ్రెండ్స్ లో ఎక్కువ టైం ఎవరితో స్పెండ్ చేయాలనుకుంటారు? నా డిగ్రీ బెస్ట్ ఫ్రెండ్ ధన్య అని ఒక అమ్మాయి ఉంది. షీ ఈస్ మై బెస్టెస్ట్ ఫ్రెండ్. తను పెళ్ళైపోయి కర్నూలుకి వెళ్ళిపోయింది, బట్ ఇక్కడుంటే తనతో మోస్ట్ టైం తనతోనే స్పెండ్ చేస్తా. ఎలాంటి విషయాలు మీకు బాగా కోపం వస్తుంది? ఎవరైనా అబద్ధం ఆడినప్పుడు, నన్ను కనుక్కోకుండా నా గురించి ఏదైనా మాట్లాడినప్పుడు కొంచెం అనిపిస్తుంది. అమ్మాయిలు ఎక్కువ షాపింగ్స్ అంటూ తిరుగుతూ ఉంటారు, మరి మీరు ఎంతవరకు షాపింగ్స్ మీద ఇంట్రెస్ట్ చూపిస్తారు? తక్కువే. ఇది వరకు వెళ్ళేదాన్ని, బట్ నౌ ఇట్స్ ఆల్ ఆన్లైన్, ఫోన్ లోనే. మీరు బాగా ఇష్టపడి కొనుక్కున్న వస్తువు? నేనేం కొనుక్కున్నా ఇష్టపడి కొనుక్కో. ఫర్ సపోజ్ ఇప్పుడు మీరు సినిమా చూస్తుంటే, సినిమాలో రొమాన్స్ సీన్ వస్తే ఫ్యామిలీ వాళ్ళు పక్కన ఉన్నప్పుడు మీ ఫీలింగ్ ఏంటి? ఫీలింగ్ ఏం లేదు. నార్మల్గానే ఎలా చూస్తున్నామో అలానే చూస్తా. రొమాన్స్ లేకుండా అసలు నేను ఉంటాను ఎక్కడ? రొమాన్స్ ఇస్ లైఫ్, వి నీడ్. ఎలాంటి మూవీస్ మీరు బాగా ఇష్టపడతారు? నాకు హారర్ మూవీస్ చాలా ఇష్టం. హారర్ మూవీస్ అంటే ఇష్టం అన్నారు. ఎప్పుడైనా హారర్ మూవీ చూసి దేవుడా దేవుడా అంటూ పడుకున్న సందర్భాలు ఉన్నాయా? నేను రోజు దేవుడా దేవుడా అనుకుంటూ పడుకుంటా. దేవుడు మీ ముందు ప్రత్యక్షం అయితే ఏం కోరిక కోరుకుంటారు? ఒక 4-5 సూపర్ హిట్ సాంగ్స్ కోరుకుంటా. అది కాకుండా ఒక మంచి వుడ్బీ కోరుకుంటా. లైఫ్ లో నెరవేరాల్సిన డ్రీమ్ ఏంటి? ఇంకా చాలా మందికి పాడాలి, ఇంకా నా పాటలు చాలా మందికి అందాలి, అండ్ నేను నా ఫ్యామిలీ ఆరోగ్యంగా ఉండాలి. మీకు మీరు గ్రేట్ అని ఫీల్ అయిన సందర్భం? నేను యుఎస్ లో పుట్టి పెరిగి ఇక్కడికి వచ్చేసాను మ్యూజిక్ కోసం. సో ఆ విషయానికి వస్తే ఐ యామ్ గ్రేట్. ఒక్క మాటలో అదితి గారు అంటే ఏం చెప్తారు? వెరీ లవింగ్ అండ్ సూపర్ ఫన్. ఎలాంటి ఫుడ్ ఎక్కువ ఇష్టపడతారు? పానీపూరి దగ్గర నుంచి పిజ్జా వరకు అన్ని ఇష్టం. వెజ్ అయితే చాలు, ఫుడ్ అంటే ఇష్టం. మీరు ప్రేమను ఎలా చూపిస్తారు, కోపం ఎలా చూపిస్తారు? ప్రేమను అయితే చాలా ప్రేమగా చూపిస్తా, కోపం అయితే యూజువల్లీ ప్రేమని చాలా ప్రేమగా చూపిస్తా. ఆ ప్రేమలో కోపం కూడా ఉండొచ్చు. కోపం అయితే యూజువల్గా నేను అవతల మనిషి మీద చూపించను. యూజువలీ ఐ టేక్ కేర్ ఇట్ ఆన్ మై ఓన్, లైక్ వాక్ వెళ్ళడం ఆర్ మ్యూజిక్ వినడం అలా. ఫైనల్గా మన డియర్స్కి ఏం చెప్పబోతున్నారు? హాయ్, నేను మీ అదితి భావరాజు. జ్ఞాపిక ఎంటర్టైన్మెంట్స్ యూట్యూబ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. హలో డియర్ అనే ప్రోగ్రామ్ తప్పకుండా చూడండి, ఎందుకంటే మేమందరం మీకు తెలుసు, బట్ బిహైండ్ ద సీన్స్ తెలియాలంటే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.